ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశానికి సంబంధించి రోజుకొక ఆసక్తికరమైన అంశం తెర వస్తుంది అంటే మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమైన అనేది ఒకటి ఇప్పుడున్న ఈ సమయంలో అంటే ఇంకా మరొక మూడేళ్లలోపు ఆ మూడు రాజధానుల ప్రక్రియ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారా లేదా అనేది అయితే ఒక పక్క ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు వైసీపీ వర్గాలు కానీ చాలా అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయి వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రారంభించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది కొంతమంది చెప్తున్నమాట ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అనుకున్న ఆ మూడు రాజధానుల అంశం ఏదైతే ఉందో విశాఖలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి అక్కడి నుంచే పరిపాలన కంటిన్యూ చేయాలి అనే విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే అదైతే పూర్తవుతుంది అనేది దానికి సంబంధించే తాజాగా వెలుగులోకి వస్తున్నాం సో నూట యాభై కోట్లతో దాదాపు విశాఖలో నూట యాభై కోట్ల రూపాయలతో సచివాలయం నిర్మించబోతున్నారు విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు అనేది దీనికి సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ కూడా పూర్తయిందంట అదే స్థలంలో భారీగా ఒక సచివాలయం అయితే ఏర్పాటు చేస్తున్నారు అనేది అంటే భవనాన్ని అద్దెకు తీసుకోకుండా ప్రభుత్వ భూమిలో సొంత సచివాలయాన్ని నిర్మించుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అంటే అటు మంత్రులు కూడా ఇప్పుడు అక్కడ ఒక స్థలాన్ని కూడా పరిశీలించి సెక్రటేరియట్కి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం త్వరలోనే భూమి పూజ కూడా చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఒక భవనాన్ని నిర్మించి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాజధాని తరలింపు కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు అనేది అయితే ప్రస్తుతం హైకోర్టు స్టేటస్కు అక్టోబర్ ఐదో తేదీ వరకు ఉంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాజధాని విషయంలో ఎక్కడ వెనకడుగు వేయడం లేదు ఎందుకంటే హైకోర్టు నుంచి సానుకూల తీర్పే వస్తుంది అనేది ఎందుకంటే ఆయన చేసేది ఏంటి ఏది రాజ్యాంగ విరుద్ధం కాదు కాబట్టి సానుకూల తీర్పే వస్తుంది కాస్త తాలిస్య అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు అనేది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని విషయంలో జగన్కి పరోక్షంగా మద్దతు ఇస్తుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది దీంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో దూకుడుగా వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉన్నారంటే అందుకే నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడు సచివాలయ నిర్మాణానికి అడుగులు వేస్తున్నారు అది కూడా విశాఖలో అనేది ఇప్పుడు ప్రధానంగా అంతున్న సమాచారం చూడాలి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్